తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈనాడు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా నాతో కలిసి వచ్చినటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సంతోషం మరి ఈ రోజున నేను కన్నా లక్ష్మీనారాయణ అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి చాలా మంది కూడా ఈ రోజున చాలా అనుమానాలు రావచ్చు ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతా ఉంది ఈ రాక్షస క్రీడ ఈ రాక్షస క్రీడని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అన్నంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్క అవకాశం ఇవ్వండి నేను నా తండ్రిని మరిపిస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి క్షణం నుంచి కూడా ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఒక యూనిట్ సెంట్రలైజ్ చేసి మొత్తం వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప తన సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప రాష్ట్రాన్ని గురించి గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల సంక్షేమాన్ని గురించి గాని నేను ఎందుకు చెప్తున్నానంటే సంక్షేమం అంటే ఏ చాక్లెట్ ఇచ్చి నక్లేస్ ఎత్తుకెళ్ళినటువంటి మాదిరిగా నేను ఆయన వచ్చినటువంటి 6 మాసాల్లోనూ చెప్పాను నేను నేను ఈ చాక్లెట్లు పంచుతున్నాను మీరు ఖచ్చితంగా నాకు ఓటేయాలని నేను తాతగాని ముల్లే సంపద పెట్టుకుని తీసుకొచ్చి పెట్టి పంచుతున్నట్టు ఏదో ఆయన భారతీయ సిమెంట్స్ నుంచి తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నట్టు నేను డబ్బులు ఇస్తున్నాను నేను సొంత డబ్బుల్లాగా ఇప్పటికి 9 లక్షల కోట్ల మన అందరి మీద తలకాయలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఏదో తన చాక్లెట్ కనుక ఇచ్చి 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా కూడా నిరంతరం ఈ రోజు వరకు కరెంటు బిల్లుల దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి ఆఖరికి చెత్త పన్ను కూడా వేసినటువంటి పరిస్థితి ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టింది సరిపోక ప్రజల ఆస్తులు అమ్మి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అది కాకుండా ప్రధానంగా అమరావతి క్యాపిటల్ ఎప్పుడైతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నేను గనక అధికారంలోకి వస్తే అమరావతినే క్యాపిటల్గా ఉంచుతానని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చిన క్షణంలోనే మరుక్షణంలోనే 3 రాజధానులు అని చెప్పేసి మొదలుపెట్టినటువంటి మాట నేను ఆ రోజే చెప్పాను నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి దగ్గర ఒక పూట దీక్ష చేశాను నేను దీక్ష చేసినప్పుడు ఈయన 3 రాజధానులు కాదు 3 ప్రాంతాల అభివృద్ధి కాదు అమరావతి అయితే ఇదంతా డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో అయితే రెడీగా దోచుకోవటానికి సిద్ధంగా ఉంది అనేటువంటి మాట తప్ప నాకు ఇంకొక కారణం కనపడతలేదు అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను ఇవాళ విశాఖపట్నం పోతే వీళ్ళని చూస్తే భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ 2 కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి పారదోలితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రంలో భావితరాలకు కూడా భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది
తెలుసు నాకు నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప నాయకుడు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది ఈ రోజున భారతదేశంలో మరి అటువంటి నాయకత్వం కలిగినటువంటి మరి పార్టీ నుంచి ఈ రోజున రావడానికి కారణం ప్రధానంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అమరావతిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను।